सबर सबर आवनु अल्लाह प्रेमिंचे ये गुनाल उन्नायो देनी द्वारा नहीं ते अल्लाह ताला मनुष्यनु प्रेमिस्ताडो वाटिलो ओक लक्षणम ओक उत्तम गुणम सबर एवरैते सबर पाटिस्तारो सहनम पाटिस्तारो अल्लाह ताला वारिनी प्रेमिस्ताडु वल्लाहु युहिब्बु साबिरीन अल्लाह ताला सबर पाटिंचे वारिनी प्रेमिस्ताडु कानी इकड़ सबर अंटे एंटी सबर अंटे मूडु रकालुगा दीन्नि मनं अर्थं चेसुकोवाली ఒకటి అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఏ విషయాల గురించి అయితే ఆదేశించారో వాటన్నిటిని పాటిస్తూ సబర్ సహనం ఎందుకంటే ఉదాహరణకు ఇప్పుడు నమాజే ఉంది నమాజ్ ఉంది జుమా నమాజ్ జరుగుతూ ఉన్నది మన దగ్గరి బంధువు మన సోదరుడు మనకు చాలా దగ్గరగా ఉండేటువంటి మన వాడలో ఉండేటువంటి ఒక వ్యక్తి చనిపోయారు మన దగ్గరి ఒక బంధువు చనిపోవడం వాస్తవంగా చాలా బాధాకరం ఈ బాధలో ఉండి నమాజును వదిలేస్తామా ఈ బాధలో ఉండి సహనం వహిస్తూ నమాజ్ చేయడం ఇదే నమాజ్ విషయం ఉదాహరణ తీసుకోండి చలికాలం ఉంది విపరీతమైన చలి ఆ చలికాలంలో చల్లని నీళ్ళతో వుదు చేసుకోవడానికి వేడి వేడి పడక నుండి లేచి రావడం ఆ తెల్లవారి జామున దీనికి కూడా ఎంతో సహనం అవసరం ఉంటుంది అలాగే విపరీతమైన ఎండ కాలంలో ఈ మంటను వేడిని భరించి సహనం వహించి జోహర్ అసర్ నమాజ్ కు రావడం ఇది కూడా సహనంతో కూడిన విషయం ఈ రోజుల్లో ఎంతో మంది రమదాన్ ఫర్ద్ ఉపవాసాలు వదులుతున్నారు చిన్న చిన్న కారణాలు చెప్పుకొని నాకు బీపీ ఉంది అని నాకు షుగర్ ఉంది అని నా ఆరోగ్యం బాగలేదు అని కానీ ఉపవాసం ఉండడానికి కూడా సహనం అవసరం ఉంటుంది సహనం అవసరం ఉంటుంది అలాగే పరస్పరం చిన్న చిన్న విషయాల్లో గొడవలు జరుగుతాయి వాస్తవానికి చిన్న విషయాలు కానీ మనం వాటిని చాలా పెద్దగా భావిస్తాము అవును తాతగారు వదిలి వెళ్ళిన ఒక ఆస్తి ఇప్పుడు కోట్లలో ఉంది దాన్ని సరిగా పంచలేదు మా చిన్నాయనలు పెదనాయనలు అని పెదనాన్నలతో చిన్నాన్నలతో అన్నయ్యొక్క సోదర సోదరీమణులతో మన మేనత్తలతో వారి యొక్క సంతానాలతో కొట్లాటలు చేసుకొని గొడవలు పెట్టుకొని సహనాన్ని కోల్పోయి ఇంకా ఎంత పెద్ద కోట్ల వరకు పరిస్థితి వెళ్ళింది కూడా ఉంది కదా కానీ మనకు ఉండడానికి ఒక ఇల్లు అల్లా మనకు ప్రసాదించాడు ఈ గొడవలు లేకుండా మనం బ్రతుకుదాము పరస్పరం సహనం వహిస్తాము ఇంత పెద్ద